స్కూల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో ఆకలి తీర్చాల్సిన అధికారులు గొడ్డుకారంతో భోజనం వడ్డించారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరలు కాకుండా గొడ్డుకారం అన్నం వడ్డించారు. విద్యార్థులకు ఇలాంటి ఆహారం పెట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు గొడ్డుకారంతో ఆహారం వడ్డిస్తున్న వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. అయితే విద్యార్థులకు అందించింది గొడ్డుకారం కాదని పల్లీల పొడి అని తెలిపారు. అయితే కూరలు కాకుండా ఇలాంటి ఆహారం ఎందుకు పెడుతున్నారు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారంతో వడ్డించారంటూ ఆరోపణలు వస్తున్నాయి, ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వీర్యంగా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే గత కొద్ది కాలం క్రితం ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి బోయపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘటన మరొక ముందే మరొక ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి బింగిదొడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అక్కడ అమలు చేయాల్సినటువంటి మెనూ ప్రకారం చేయకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అన్నంతో పాటు గొడ్డు కారాన్ని వేసి తినిపిస్తున్నటువంటి విజువల్స్ అనేటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజుల కిందట ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్నం కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మెనూను అమలు చేయకుండా గత కొంతకాలంగా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మరియు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వీటిని కూడా అరికట్టాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంని నిలదీసిన పరిస్థితి ఉంది. అయితే హెచ్ఎం మాత్రం అది గొడ్డుకారం కాదు, ఆ విద్యార్థులకు మేము పప్పుల పొడితో సంబంధించినటువంటి ఒక కారం మిక్స్ చేసి వాళ్ళకి అందించామంతే అని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యంగా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. థ్యాంక్ యూ హరిశంకర్.